రెండు రోజుల క్రితము యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని అంటారు. ఇది ఒక సంస్థ, అంటే పిల్లల ఆరోగ్యము వాళ్ళ అభివృద్ధి బాగుంటే ప్రపంచం బాగుంటుందన్న ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ఒక సంస్థను పెట్టింది. వీళ్ళు ఒక రిపోర్ట్ను విడుదల చేశారు. ఇవాళ ఈ రిపోర్ట్ ఎంత సంచలనము అంటే భారతదేశానికి చెందిన టాప్ మోస్ట్ వైద్య నిపుణులందరూ కూడా ఇవాళ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఏంటి, హై లెవెల్ మీటింగ్ పెట్టి ఇది నిజమేనా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటండి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఏమిటి యూనిసెఫ్ రిపోర్ట్ ఏమిటి అంటే, ఇదేదో బాబా వంగా రిపోర్టో లేకపోతే నాస్ట్రాడామ్స్ ప్రిడిక్షన్స్ లేకపోతే అభిజ్ఞానంద్ వీళ్ళు చెప్తున్న ప్రిడిక్షన్స్ లాంటివి కాదండి. దీన్ని సైర్ మోడల్ రిపోర్ట్ అని అంటారు. సైర్ మోడల్ అంటే ఏమి కాదండి, ససెప్టబుల్ ఎక్స్పోజ్డ్ ఇన్ఫెక్షియస్ రిమూవ్డ్ అని చెప్పేసి, ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక వైరస్ మన జనజీవనంలోకి వచ్చినప్పుడు ఈ మోడల్తో దీన్ని కొలుస్తారు. సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఆ యూనిసెఫ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఈ సైర్ మోడల్తో ఇచ్చే రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, వచ్చే 6 నెలలు అంటే ఏంటి, మీకు ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు మీకు ఒక్క భారతదేశంలోనే 490,000 మంది మరణిస్తారు అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఏంటి, ఈ 6 నెలలు ఎంత క్రూషియల్ అని చెప్పడానికి నేను ఈ రిపోర్ట్ విషయంగా మీతో మాట్లాడుతున్నాను. చెప్తున్నాను కదా, ఇదేదో నాస్ట్రాడామస్ ప్రిడిక్షన్సో కాదు, బాబా వంగా ప్రిడిక్షన్సో కాదండి, ఒక సైంటిఫిక్ అనాలిసిస్. మరి వీళ్ళు ఎలా అనలైజ్ చేస్తారండి అని అన్నప్పుడు, మీరు గమనించారనుకోండి, జనవరి నెల మీకు అంతా కూడా పరిస్థితులు మామూలుగానే కనిపించాయి. కానీ ఫిబ్రవరిలో మీరు చూశారనుకోండి, ఈ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ మీరు చూశారనుకోండి, ఐసీయూలో ఉండే పేషెంట్స్ సంఖ్యలు విపరీతంగా ఉంది. అంటే ఏంటి, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అక్కడ పరిస్థితి ఏమిటంటే, ఈ ఐసీయూలు అలాగే ఈ హాస్పిటలైజేషన్స్లో ఈ అడ్మిషన్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. సో ఇప్పుడు ఇలా చూసుకున్నప్పుడు, భారతదేశంలో మీరు ఈ హెల్త్ కేర్కు సంబంధించి మీరు ఎలాంటి కంట్రోల్ తీసుకోబోతున్నారు, ఎలాంటి మెషర్స్ తీసుకోబోతున్నారు, దీని మీదే వచ్చే 6 నెలల్లో నేను చెప్తున్నా ఈ 490,000 మందికి ఈ మరణాలు అని ఉంది చూసారా, వాటిని అరికట్టాలంటే, అంటే ఏంటి, హెల్త్ కేర్ టెస్టింగ్లు వీటిని మీరు సరిగ్గా చేయగలిగితే, దీని మీద మీరు కంట్రోల్ చేయగలిగితే, మెజర్మెంట్స్ చేయగలిగితే, మీరు 83% ఈ మరణాలను ఆపవచ్చు. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, మీరు 85,821 మరణాల సంఖ్యకు దీన్ని తీసుకురాగలరు. ఎంత తేడా ఉందో చూడండి, 4 లక్షలు ఎక్కడ ఉంది, 80,000 ఎక్కడ ఉంది. కాబట్టి వచ్చే 6 నెలల్లో ఈ ప్రభుత్వాలు ఏం చేయబోతున్నారు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు, ఇది ఓవరాల్ ఇండియా సినారియో. యూనిసెఫ్ ఇచ్చిన రిపోర్ట్ టోటల్ ఇండియాలో 490,000 మరణాలు జరగబోతుంది, దీనిని భారత ప్రభుత్వము ఎలా అరికట్టబోతుంది అనేదే వీళ్ళు రిపోర్ట్లో విడుదల చేశారు. ఇవాళ ప్రతి వాళ్ళు దీని గురించే మాట్లాడుకున్నారు, ఎలా మనం దీన్ని కంట్రోల్ చేయగలము. ఎందుకు అంటే, మీరు చూసారనుకోండి, ఈ సౌత్ ఏషియాలో మీకు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థే ఆ మొత్తం రీజన్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటి, వీళ్ళ ఆర్థిక అవసరాలను బట్టి తక్కిన దేశానికి సంబంధించిన ఆర్థిక విధానాలు అనేవి ఉంటాయి. ఒకవేళ ఇండియా ఈ ఆర్థిక విధానాల్లో, ఎందుకంటే సంవత్సరం పాటు మీరు లాక్డౌన్లో ఉన్నారు, మీకు ఇంకా కూడా భారతదేశము ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదు, అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా ఉంది, ప్రజలు ఉద్యోగాలు లేక అల్లలాడిపోతున్నారు, ఈ పరిస్థితిలో ఇంత ఒక ఆర్థిక సంక్షోభంలో మీకు ఇలాంటి ఒక రిపోర్ట్ వచ్చేటప్పటికి, వచ్చే 6 నెలల్లో నువ్వు హెల్త్ కేర్లో ఏం చేయబోతున్నావు, టెస్టింగ్లు ఎన్ని చేయబోతున్నావు, ఇవి చేయకపోతే 490,000 మంది మరణిస్తారు అన్నప్పుడు భారత ప్రభుత్వం నువ్వు ఏం చేయగలవని చెప్పి మీకు యూనిసెఫ్ ప్రశ్నిస్తుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి అనేది ఇవాళ మన ముందున్న చాలా చాలా పెద్ద టాస్క్. మరి దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే, చూడండి, ఒక్క టెస్టింగ్ల కోసం మీరు 7.8 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే హెల్త్ కేర్ యూటిలైజేషన్స్ అని అంటారు. హెల్త్ కేర్ యూటిలైజేషన్ అంటే ఏంటి, మాస్కులు అనండి, హ్యాండ్ శానిటైజర్స్ అనండి, తక్కినవి అనండి, వీటి కోసమే మీరు 1.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ను మీరు ఇవాళ ఖర్చు పెట్టాలి. కానీ పరిస్థితి ఏమిటి అంటే, భారతదేశము దగ్గర ఇంత డబ్బు లేదు. ఎందుకు అంటే, పోయినసారి మన డిఫెన్స్ బడ్జెట్ కోసమే, అంటే ఏంటి, ఆయుధాలను కొనడానికి, ఎక్విప్మెంట్ కొనడానికి విపరీతంగా మనం ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇవాళ ఈ 2021 ఆ బడ్జెట్ ప్రొజెక్షన్స్ ఉంటాయి చూసారా, దాంట్లో ఈ ఫెసిలిటీ మన దగ్గర లేదు, ఇంత డబ్బు లేదు. లేనప్పుడు మీరు హెల్త్ కేర్ విషయంలో, ఈ టెస్టింగుల్లో ఇన్ని 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టగలరు, ఎలాగ మీరు ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించగలరు, ఇది
ఇదే ఇవాళ పెద్ద అంటే అతి పెద్ద సమస్య అని చెప్పి మనం చెప్పుకోవాలి. అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఒక్క హ్యాండ్ హైజీన్ దీనికోసరం మాత్రమే 659 మిలియన్ అమెరికన్ డాలర్స్ మనం ఖర్చు పెట్టాలంట. రూపీస్ కాదండి, డాలర్స్. చేతులను శుభ్రము చేసుకోవడానికి మనం వాడాల్సిన అవసరము అంటే మీరు ఊహించుకోండి మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు చెప్తున్న ఖర్చులు ఎలా ఉన్నాయి అనేది. అలాగే ఒక్క లోకల్ లాక్డౌన్స్ మీరు చేసుకుంటూ వెళితే, అంటే ఇవాళ మీరు మహారాష్ట్ర నుండి అక్కడ మీకు నాసిక్, పూణే ఇలాంటి చిన్న చిన్న జిల్లాల్లో వీళ్ళు మీకు లోకల్ లాక్డౌన్స్ అనేవి వేస్తున్నారు. పంజాబ్లో అయితే చాలా ప్రదేశాల్లో ఉంది. సో వీటికి అయ్యే ఖర్చు మాత్రము 1.1 బిలియన్, నాట్ మిలియన్ అండి, బిలియన్ అమెరికన్ డాలర్స్ భారతదేశము ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే మన మీద ఉత్తినే రోడ్ల మీద తిరిగేస్తున్నాము, మాస్కులు వేసుకున్నాం లేదా మాస్కులు వేసుకోవడం లేదు, హ్యాండ్ శానిటైజర్స్ వాడడం లేదు, మన ఇష్టానుసారం ఉన్నామంటే అలా కాదండి. ఒక ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు దీనికి ఒక ప్రొజెక్షన్స్ ఉంటాయి, దీనికి ఒక ఖర్చు ఉంటుంది. భారత ప్రభుత్వం ఈ డబ్బులు పెడితేనే ప్రజల ప్రాణాలను వీళ్ళు కాపాడగలరు. మరి అంత డబ్బు దేశంలో ఉందా అంటే లేనే లేదు. జస్ట్ చూడండి, మాస్కులు మీకు రోడ్ల మీద 3 రూపాయలు అని చెప్పేసి బల్క్గా అమ్ముతున్నారు. ఈ మాస్కుల తయారీ వినియోగం కోసము 865 మిలియన్ అమెరికన్ డాలర్స్ భారత ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంది. మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ లాక్డౌన్ వల్ల మేము తీవ్ర స్థాయిలో, అంటే మా బడ్జెట్, మా ఆర్థిక వ్యవస్థ బ్యాడ్ షేప్లో ఉంది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వాలనంతా కూడా ఆదుకోవాలి. మరి ఇంత ఇంత డబ్బు మన దగ్గర ఉందా అంటే లేనే లేదు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే 6 నెలల్లో ద మోస్ట్ క్రూషియల్ పీరియడ్ అని చెప్పేసి మీకు యూనిసెఫ్ వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఇలాంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడతాము? అసలు మీరు ఈ విషయాన్ని మాట్లాడొచ్చో లేదో తెలియదండి. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి, 6 నెలల్లో ఇక్కడ భారతదేశంలో ఎన్నో కుటుంబాలు ఇళ్లలోనే ఉన్నారు. అంటే ఎవరు ఉద్యోగాలకు వెళ్ళలేదు, ఆడ మగ అంటే భార్య భర్త వీళ్ళందరూ ఇళ్లలోనే ఉన్నారు, పిల్లలు ఇళ్లలోనే ఉన్నారు. సో ఇప్పుడు ఫ్రీ టైంలో ఏం చేయాలో తెలుసో తెలియకో, లేకపోతే ఆ భార్య మీద మోజో లేదా భర్త మీద మోజో తెలియదు. వీళ్ళు శృంగారంలో పాల్గొనడం వలన 35 లక్షల మందికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, అంటే అవసరము లేని ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక 35 లక్షల మంది మీకు గర్భవతులుగా వీళ్ళు ఈ మహిళలు అయ్యారు. అంటే మీరు చూసుకోండి, ఇప్పుడు ఏంటి ప్రెగ్నెంట్ అయిపోయాను, అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి, అనవసరంగా ఇది అయ్యిందని భయం, మళ్ళీ అబార్షన్స్కి వెళ్తారు. 50% అబార్షన్స్ అనేవి మీకు పెరిగాయి. అంటే ఇదంతా కూడా ఏమిటంటే మీకు దేశం మీద భారం అండి. ఏంటి దీనివల్ల భారం ఏంటంటే ఆ కుటుంబం అబార్షన్స్ కోసం వెళ్ళి పెట్టే ఖర్చులు అనండి. అలాగే ఇంత సంతతిని మీరు పెంచుకుంటూ వెళ్ళడం వలన మీకు దేశం అనేది ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది పడుతుంది. మీరు ఏ నిపుణుడైనా, ఒక వైద్య నిపుణుడిని అడగండి, ఒక ఆర్థిక నిపుణుడిని అడగండి, పిల్లలు పెరుగుతూ పోవడం వలన, పాపులేషన్ పెరగడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బంది పడుతుందని. ఈ 6 నెలల్లో వీళ్ళు చేసిన పనులు ఇవే. 35 లక్షల మంది అనవసరంగా గర్భవతులుగా మారారు. మీరు ఒకసారి ఆలోచించండి, వచ్చే 6 నెలల్లో మనము తీసుకోబోతున్న ఈ మెజర్మెంట్స్ ఏంటి, కంట్రోల్స్ ఏంటి, వీటి మీదే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనండి, ఈ మొత్తం ఈ కరోనా యొక్క ఈ సినారియో అనండి ఇది ఆధారపడి ఉంది. మరి ఇందులో నుంచి మనం బయటపడగలమా, బయటపడి దేశాన్ని కాపాడగలమా? ప్రతి ఒక్క పౌరుడికి దీని మీద బాధ్యత ఉంది. మరి ఎంతమంది దీని విషయంగా ఆలోచిస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నేను చెప్తున్న విషయాల్లో నిజాయితీ ఉంది అనిపిస్తే, నిజమేనండి ఇలాగే ఇప్పుడు పరిస్థితి ఉందని అనిపిస్తే, మీరు చాలా సిన్సియర్గా మీరు రియాక్ట్ అవ్వండి, మీరు మీ ఫీడ్బ్యాక్స్ అనేవి పంపించండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.